ఇక్కడ రాజ్భోగ్ జెర్సీ సిటీలో ఇక్కడ ఎన్ఆర్ఐస్ గ్యాదర్ అయి ఉన్నారు. అయితే ఇక్కడ చాపే చర్చలో ఏదైతే మనం మోదీజీని సపోర్ట్ చేయడానికని ఇక్కడ చేస్తుంటే, అయితే చాలామంది ఇక్కడ ఎన్ఆర్ఐలు ఇక్కడ ఆగి మరీ మేము సపోర్ట్ చేస్తాం, మేము మోదీజీకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే వాళ్ళకు అంతా ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి ఇండియాకి ఫోన్ చేసి చెప్పండి ఎందుకంటే మీరు మోదీజీకి సపోర్ట్ చేయమని. జస్ట్ సపోర్ట్ చేయడమే కాకుండా యూ హ్యావ్ టు గో అండ్ ఓట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు గో అండ్ ఓట్ అని చెప్పడం జరుగుతున్నది. అయితే ఇవాళ ఈరోజు క్యాలథాన్ కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ 15 సిటీస్లో నుంచి ఇక్కడ నుంచి మన ఇండియాకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కాల్ చేస్తున్నారు. ఇక్కడ బాస్టన్ నుంచి మొదలు పెడితే ఇక్కడ రాజ్భోగే కాకుండా అక్కడ మళ్ళీ సియాటిల్, బేఏరియా, లాస్ ఏంజలస్, మళ్ళీ హ్యూస్టన్, షికాగో, మెనీ ప్లేసెస్లో కూడా కాల్స్ వచ్చి ఎన్ఆర్ఐ చేస్తున్నారు. సో థౌజండ్స్ ఆఫ్ కాల్స్ ఇవాళ రాత్రి మొత్తము అంటే ఇండియా టైము 7 AM టు మళ్ళీ రాత్రి 9 PM వరకు కూడా చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల. నేను ఈరోజు జెర్సీ సిటీ రాజ్భోగ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మేమందరం చాయ్ పే చర్చ కార్యక్రమానికి వచ్చాము. జెర్సీ సిటీ ఇక్కడ ఇండియా క్రౌడ్ బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము వచ్చేసి మోడీ గారు మరోసారి ఎన్నిక అవ్వాలని చెప్పేసి మేము కొరడం జరిగింది. చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు చాయ్ పే చర్చ అవేర్నెస్ తీసుకురావడం కోసం. ఇండియాలో ఎలక్షన్ జరుగుతున్నాయి, వాళ్ళ బ్యాక్ హోమ్ అందరూ మోడీ గారికి ఓట్లేయాలి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎన్ఆర్ఎస్ ఫర్ మోడీ అని చెప్పే స్లోగన్తో అనే బ్యానర్తో ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ తర్వాత కూడా మేము కాలేతాన్ అంటే మేము 24 గంటల ప్రోగ్రామ్లో భాగంగా మేము బ్యాక్ హోమ్ ఇండియాకి ఆల్రెడీ కాల్ కాన్ఫరెన్స్ నడుస్తున్నాయి, కాల్ తర్వాత కార్ ర్యాలీ, తర్వాత బైక్ ర్యాలీ ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఈరోజు మేము ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో మొత్తము కాలేతాన్ అనే కార్యక్రమాన్ని వరుసగా 12 అవర్స్ అన్ని సిటీస్ నుంచి కలిపి మేము ఈస్ట్ టైం జోను, సెంట్రల్ టైం జోను, వెస్ట్ టైం జోన్ ప్రకారము అందరం డివైడ్ చేసుకొని అన్ని సిటీస్ నుంచి కాల్ చేస్తున్నాము. ఈ కాల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోడీ గారు మళ్ళీ బ్యాక్ ఎన్నిక కావాలని చెప్పి ప్రజల్ని కోరడం, భారతదేశంలో కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతా కి జై. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్. థ్యాంక్ యూ.